పులివెందులలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సీఎం జగన్ ప్రారంభించారు. నేడు పులివెందులలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 100 కోట్లతో పులివెందుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 13,029 కోట్లతో పులివెందులలో అభివృద్ధి పనులు. గాలేరు నగరి కాల్వ నుంచి వేంపల్లి వేముల అలవలపాడుకు నీరందించే ఎత్తిపోతల పథకానికి జగన్ శంకుస్థాపన చేశారు. ఇవాళ శంకుస్థాపన వేస్తా ఉన్న కార్యక్రమాలకు సంబంధించి క్లుప్తంగా చదువుతాను. మొట్టమొదటిగా ఈరోజు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల ₹347 కోట్లతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్. రెండవది, గాలేరి నగరి సృజల సేవంతి ప్రధాన కాలువ నుంచి వేముల మరియు వేంపల్లి మండలంలోని 15,000 ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణకుగాను ఎత్తిపోతల పథకం నిర్మాణం. ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెన్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్ఎస్ఎస్ నుండి నీళ్లు అందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివరిలో ఉన్న చెరువులు వికొత్తపల్లి, గిడ్డంగివారిపల్లి, టీవెలమారిపల్లి, ముచ్చుకోన చెరువుల ద్వారా నీరు వెళ్లి పాపాగ్ని నదిలో కలుస్తాయి. మధ్యలో నందిపల్లి, కుప్పాలపల్లి, ముసలిరెడ్డిపల్లి గ్రామాలకు కూడా ప్రయోజనం దీనివల్ల చేకూరుతుంది. 58 కోట్ల రూపాయలతో ఈ పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మూడవది, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రపల్లి చెరువుకు నీటిని నింపడం, వేముల మండలంలోని